ఇటీవల నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైవీ రామిరెడ్డిలపై ఇండియన్ నేషనల్ లీగ్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సమీ హుస్సేనీ విమర్శలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సమీపై ఉన్న పాత కేసులతో పాటు కొందరు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సమీ అరెస్టుకు రంగం సిద్దం చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే సమీ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. వెంటనే సమీ అనుచరులు అభిమానులు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి హుటాహుటిన సమీ ఇంటికి వెళ్లి ఆయన భేటీ అయ్యారు. అనంతరం పోలీసులతోనూ మాట్లాడారు. వేకుజామున 2:30 వస్తారా? ఏమైనా కంప్లైంట్ ఉంటే ఉదయం స్టేషన్కు పిలిపించాలే కాని ఇలా ముస్లిం మైనారిటీలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా తెల్లవారుజామున పోలీసు బలగాలను పంపడం ఏం పద్ధతని ఆయన ప్రశ్నించారు. ఈరోజు ఉదయం 11:00 తానే స్వయంగా పోలీస్ స్టేషన్కి వస్తానని సయ్యద్ సమీ తెలపడంతో అక్కడి నుంచి పోలీసులు వెనుదిరిగారు. ఈ ఘటనతో సమీ నివాసం వద్ద కొన్ని గంటల పాటు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మీరు ఎందుకు వచ్చారు సార్? 3 గంటల నుంచి తలుపు పగలు కొడతామన్నారు. బహుశా ముస్లిం మహిళలు అంటే మహిళలు లేదు, తలుపు పగలు కొట్టి లోపల వస్తానన్నారు. అదే మీ ఇంట్లో ఎవరైనా వచ్చి మీ భార్యకు మీ చెల్లెలకు మీ అక్కకు చెప్పి ఉంటే మీరు ఒక 9 గంటలకైనా 10 గంటలకు వచ్చి నా తలుపు నా డోర్ తలుపు తట్టి ఉంటే ఆ మాట వేరే. 3 గంటల పైన నుంచి మీరు బెల్లు కొడుతున్నారు, తలుపు తట్టుతున్నారు, ఏ ఉద్దేశంతో? నోటీస్ ఇవ్వండి. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? మీ పోలీస్ మాన్యువల్ మీకు తెలీదా? మీకు పోలీస్ మాన్యువల్ లేదా? చట్టం హైకోర్టుకి మీరు వబే చేయాలా? కోర్టు అంటే మీకు లెక్కలేదా? లీగల్ గా నేను చూసుకోను. మీరు నాకు నోటీస్ ఇస్తే, నాకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో నాకు నోటీస్ ఇస్తే నేను ఇంట్లో నుంచి వస్తాను సార్, లేకపోతే నేను రాను. మీరు నన్ను తీసుకొని పోయి చంపడానికి మీకు స్కెచ్ చేసి ఉన్నారు. మీరు మీరు నన్ను చంపడే నోటీస్ నేను పట్టుకోండి. ఎవరు చెప్పింది మీకు? ఏం మాట్లాడ కేసా? ఏం మాట్లాడేది? ఇందులో లేడీస్ ఉంటే తలుపు కొడతా అంటావు? డ్యూటీ చేస్తున్నారు, డ్యూటీ చేయడానికి మేము పార్టీ వాళ్ళమే. మేము మాట్లాడే మా పార్టీ వాళ్ళతో మీరు పనులు కొట్టి తీసుకుపోండి. ఏం చేస్తాను? ఏముంది నోటీస్ ఉందా మీ దగ్గర? నోటీస్ రెండు పరిస్థితి వారెంట్ ఉందా? ఏముంటది వారెంట్ ఎవరో పోలీస్ కి? తల కొట్టారా? లేడీస్ ఉన్నారా? వచ్చి 3 గంటలకు వస్తారా పోలీసులు? బూతులు తిప్తా ఉంటుంది ఆయన తాగారా? ముస్లిం అని చెప్పేసి వస్తారా ఇక్కడికి? గడ్డి అంటే బూతాడా మీకు? మేము పార్టీ వస్తాం, పార్టీకి మేము ఇదే తాగేసి లీడర్స్ ఫోన్ చేస్తే వచ్చేస్తారా? ఇప్పుడు కాదు, 10 గంటలకు వస్తాం పండి. నేను తీసుకొస్తాను, తీసుకొస్తాం. ఏంది మీరు అసలు ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తారు మీరు? అది కాదు, 3 గంటలకు వచ్చేసి బహుశా మన ఇళ్లలో దూరేసి అన్ని అపార్ట్మెంట్స్. మీకు లైసెన్స్ ఉందా? మీకు ఏమన్నా లైసెన్స్ తో ఎంటరని చెప్పేసి ఏం మాట్లాడేది? మేము ఎవరితో మాట్లాడడం మాట్లాడుకున్నాం, వాళ్ళ డైరెక్షన్ అయితే ఉంటాం. ఎమ్మెల్యే గారు చెప్పారు తలుపు తీ, సమే బయటికి రాబ్బా, తలుపు తీ సమే. ఎమ్మెల్యే గారు తెలుసుకోండి, ముస్లిమే గారు బయట తిరిగా కొన్ని జరిగింది, అప్పుడే వచ్చేసాడు కదా పిలిస్తే, రాకపోతే చెప్పవచ్చు. దర్గా దగ్గరే ఉంటాడు, ఉదయం లేస్తే వాళ్ళు అక్కడికి అట్టి అంటి మీదే పోతాడు. ఏమైంది సార్ దౌర్జన్యం? పార్టీకి చెడ్డ పేరు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఇది చేశాలని కంకణం కట్టుకున్నాడు. ఆయన ఎవరో మహానుభావుడు ముస్లిం ఏరియాలో ఈ కెమెరా నమస్కారం.
Vamos lá, vai. Vai, Jess. నా పేరు సయ్యద్ సమీ హుసేని ఇండియన్ నేషనల్ లీగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అదేవిధంగా రాష్ట్రంలో మైనార్టీలకు సంబంధించిన హక్కుల కోసం మైనార్టీలకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మైనార్టీలకు ఇబ్బంది ఉంటే అదేవిధంగా దళితులకు బీసీలకు ఏ అన్యాయం జరిగినా కానీ దాని మీద నేను గళం ఎత్తుతుంటాను అదేవిధంగా మనం ఏదైనా ప్రభుత్వ పరంగా రాజ్యాంగ పరంగా మనకు రావాల్సిన హక్కుల గురించి ప్రొటెస్ట్ చేస్తూ దాన్ని నిరసన తెలియజేస్తూ ప్రభుత్వానికి తెలియజేసే కార్యక్రమాలు చేస్తుంటాం కానీ బాబా షహీద్ దర్గాలో ఏదైతే ముస్లింల సాంప్రదాయానికి విరుద్ధంగా సమాధులను తొక్కేసి ఆ గంధాన్ని కింద పోసేసి తాగేసి చెప్పులు వేసుకొని దర్గా లోపల ఏదైతే మొన్న జరిగిన గంధ మహోత్సవంలో ఏదైతే జరిగిందో దాని గురించి మీడియా ముఖంగా నేను ఆదల ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు చేసిన విషయాన్ని మనం తెలియజేసామని చెప్పి కడుపులో పెట్టుకొని నా మీద ఏం కేసు ఉందో ఏందో నాకైతే తెలియదు కానీ ఈ ఉదయాన్నే 2:30 టైంలో దాదాపు 40 నుంచి 50 మంది పోలీసు వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి నానా బూతులు తిట్టడము నా భార్యను ఏకవచనంగా సంబోధించి మీరు కానీ మర్యాదగా తలుపులు తెరవకపోతే తలుపులు పగలగొట్టేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చి గందరగోళం చేసి గందరగోళం సృష్టించారు. అసలు ఏంది సమాజంలో ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావటం లేదు. పెద్ద పెద్ద నక్సలైట్లకి టెర్రరిస్టుల కోసం కూడా మా పోలీసు వాళ్ళు చాలా ఆలస్యంగా వెళ్తారు కానీ కేవలం ఈ నాయకులు మా ఓట్లతో గెలిచారు జగన్మోహన్ రెడ్డి. ముస్లింలు గత ఎలక్షన్లో నేను రక్తాన్ని చిందించి వైసీపీ గెలుపు కోసం నేను పాటుపడ్డాను, జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం నేను పాటుపడ్డాను. ఈ కారణం ఏంటంటే వాళ్ళు కారణం ఏం చెప్పటం లేదు. నా డౌట్ ఏంటంటే ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి వాళ్ళ అనుచరులు ఈ రెడ్డి గారులందరూ ఒక బీసీ కులానికి చెందిన ఎమ్మెల్యేను అణగదొక్కాలా అతనికి టికెట్ రాకుండా చేయాలని వాళ్ళు ఏదైతే కుట్ర చేస్తున్నారో 3 రోజుల ముందర నేను ప్రెస్ పెట్టినప్పుడు ఆ ప్రెస్లో అనిల్ కుమార్ యాదవ్కు నాకు పడకపోయినా కానీ మీరు చేస్తున్న పనులు ఒక బీసీ ఎమ్మెల్యే చిన్న వయసులో ఉన్న వ్యక్తికి ఏ విధంగా మీరు టార్చర్ పెడుతున్నారు, బీసీలకు ముస్లింలకు మీరు అన్యాయం చేస్తున్నారని ఏదైతే నేను చెప్పినానో దానిని కడుపులో పెట్టుకొని నన్ను ఏదో ఒక ఫాల్స్ కేసులో ఇరికించి నన్ను జైలు పాలు చేయాలని ఒక పెద్ద కుట్ర జరుగుతుంది, ఏదో డ్రామా జరుగుతుంది. నా మీద ఏ కేసు ఉన్నా కానీ నాకు తెలిసి 2 రోజుల నుంచి నేను ఎవరు నా జోలికి రాలేదు, నేను ఎవరి జోలికి వెళ్ళలేదు. ఈ పోలీసు వాళ్ళే ఏదో గేమ్ ఆడిపిస్తున్నారు, దీని మీద ఖచ్చితంగా సిబిసిఐడి ఇంక్వైరీ చేయించాలా. ఎవరైనా నా మీద ఫాల్స్ కంప్లైంట్ పెట్టి ఉన్నా, ఎవరైనా నా మీద ఫాల్స్ అలిగేషన్ చేసి ఉన్నా, ఎందుకంటే చెయ్యని అసలు హత్యలు మానభంగాలు దొంగతనాలు జరిగితేనే పోలీసు వాళ్ళు రారు. ఎవరో ఒక తప్పుడు కేసు పెడితే నన్ను అరెస్ట్ చేయడానికి ఇంతమంది పాపం వాళ్ళు నిద్రాహారాలు వదిలేసి మా చెల్లెలు ఆ సోదరిమణి మహిళా పోలీసు 4:30 ఆమెను పిలిపించారు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో అంటే ముస్లింల మీద తప్పుడు కేసు ఇచ్చినా కానీ వాళ్లకు ఉగ్రవాదులకు టెర్రరిస్టులకు చూసినట్లు జగన్ ప్రభుత్వం చూస్తుంది. అంటే ముస్లింలు ఎవరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో బ్రతకకూడదు, ముస్లింలు ఎవరు కూడా జగన్ కు ఓట్లేసిన పాపానికి పశ్చాత్తాప పడాలా, అదే కదా వాళ్ళ భావన? లేదా ముస్లింలు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదని ఏదైనా పోలీసు వాళ్ళే కుట్ర చేస్తున్నారు. నిన్న నేను చెప్పినాను కూడా ఆ మాట, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చంద్రబాబు లోకేష్ తో కలిసి ముస్లింలను దూరం చేసే కుట్ర చేస్తున్నారని. ఆ కుట్రలోనే ఇది భాగం. ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎలాగో నెల్లూరు పార్లమెంటో ఒంగోలు పార్లమెంటో లేదా కావలి ఎమ్మెల్యే సీటు తెలుగుదేశం నుంచి తీసుకుని వెళ్ళిపోయాతనే, అతను తెలుగుదేశం వాళ్ళతో కలిసి ముస్లిం ఓట్లు జగన్మోహన్ రెడ్డికి పడకుండా చేసే కుట్ర చేస్తున్నారు, దాంట్లో భాగమే ఇది అనుకుంటున్నాను. ఏదేమైనా అన్యాయంగా కానీ నన్ను కానీ అరెస్ట్ చేస్తే మటుకు తర్వాత చట్టపరంగా ఎంత తీవ్రంగా వెళ్లాల్సి వస్తుందో అంత తీవ్రంగా వెళ్తాను. చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు, ఖచ్చితంగా చట్టానికి కళ్ళు లేవు అనుకుంటారు కానీ చట్టానికి వాళ్ళంతా కళ్ళు ఉన్నాయి. కానీ ఇటువంటి దౌర్జన్యం అరాచకం చేయడం మటుకు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేటట్టు పోలీస్ మాన్యువల్ ఏముంది, హైకోర్టు ఏం చెప్పిందని చెప్పి ఎస్ఐ గారికి చెప్తే హైకోర్టు ఏందయ్యా మాకు చెప్పేది అని చెప్పి ఆయన బూతులు కోర్టుని బూతులు తిట్టారు వాళ్ళు. ఇవన్నీ కూడా రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, ఖచ్చితంగా ఇవన్నీ తీసుకొని హైకోర్టులో రిట్ వేస్తాము. ఖచ్చితంగా ఎవరైతే నా మీద అక్రమ కేసు పెట్టినారో, ఫాల్స్ కేసు పెట్టడం చాలా పెద్ద క్రైమ్, పోలీస్ కేసు పెట్టిన తర్వాత పోలీస్ మాన్యువల్ ప్రకారము విచారించాలా, సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళాలా,
ఎక్కడ జరిగింది సంఘటన అక్కడ ఉన్న 10 మందిని విచారించాలా ఇన్ని ఏం లేకుండా కేవలం నాయకులు చెప్పారు అని చెప్పి వాళ్ళ నాయకులకు తత్తుల్లాగా వచ్చి ఇంటి దగ్గర ఈ విధంగా రణరంగం సృష్టించినారంటే ఆ భగవంతుడు కూడా క్షమించడు భగవంతుడి మీద నాకు పూర్తి విశ్వాసం ఆ ముక్కటి దేవతల మీద పూర్తి విశ్వాసం శరీరాలకు రూపాలు కులాలు మతాలు ఉంటాయి ఆత్మలకైతే రూపాలు కులాలు మతాలు ఉండవు అన్ని ఆత్మలకు పరమాత్ముడు ఒకడే ఏ దేవుడైనా సరే ఇటువంటి అరాచకం ఇటువంటి రాక్షసతత్వం ఇటువంటి రాక్షస పాలన జరిగితే ఖచ్చితంగా పైవాడు సృష్టి అనేది ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్తుంది అస్సలాము అలైకుం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది డాక్టర్లను తయారు చేసిన ఘనత రత్నంది ఇది కాదనలేని సత్యం రత్నం విద్యా సంస్థ నుంచి డాక్టర్ కిషోర్ సరత్నం మరో ముందరికి వేస్తోంది నాణ్యమైన విద్యను అందించడంతో పాటు 20 ఏళ్ల అనుభవం గల సీనియర్ ఫ్యాకల్టీలచే అద్భుతమైన బోధనతో డాక్టర్ కిషోర్ సరత్నం నీట్ అకాడమీ ప్రారంభం నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు జరుగుతున్నవి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్టులపై స్పెషల్ ఫోకస్ నీట్ లో 400కు పైగా మార్కులు సాధించిన వారు మాత్రమే అర్హులు పరిమిత సీట్లు మాత్రమే కలవు ఓన్లీ ఫర్ గర్ల్స్ బేస్ కలర్స్ మరియు ఫస్ట్ యూనివర్సిటీ ఏసీ క్యాంపస్ Near IME Hall, Saraswati Nagar, Dargamita, Nelluru. Admissions for the Sabrathin Chandi 7569314523 9700805208.